సీనియర్ నటులు చలపతి రావు గారు వ్యాఖ్యలకి మేమందరం కూడా మా తరఫు నుంచి సినిమా ఇండస్ట్రీ తరఫు నుంచి ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఫస్ట్ ఎందుకంటే ఒకటి సినిమా ఇండస్ట్రీలో కూడా మహిళలు చాలామంది ఉన్నారు, అందరం కలిసి పనిచేస్తాం, ఒక సంతోషకరమైన వాతావరణంలో కార్యక్రమాలు జరుపుకుంటాం మేము, ఆడియో ఫంక్షన్లు కానీ ఇవి కానీ. అయితే ఒక సభలో సభా మర్యాద పాటించడం, సమన్వయం పాటించడం ఇది చాలా అవసరం. చాలా మట్టుకు కూడా ఇలా జోకులతోనే కొనసాగుతాయి సరదాగా ఒక మంచి వాతావరణంలో. కాకపోతే నటులు కొంతమంది హాస్యానికి ఈ యొక్క ఇటువంటి ఒక అవసరం లేని వ్యాఖ్యలకి చిన్న మంచు పొర ఉంటుంది, దాన్ని గ్రహించక ఏదో ఒక ఉత్సాహంలో ఎంటర్టైనర్స్ కాబట్టి ఏదో ఒకటి మాట్లాడేయడం, అది సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ అవ్వడం, ఇవన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఇది మాకు కూడా ఒక గుణపాఠం, మా నటులు మా వాళ్ళకు కూడా అందరికీ ఒక గుణపాఠం. మీడియా ఉన్నప్పుడు ఎవరు పర్సనల్ లైఫ్లో వాళ్ళ ప్రవర్తన వాళ్ళ వ్యాఖ్యలు ఇవన్నీ వేరే ఉండవచ్చు, అది వాళ్ళ ఇష్టం అది, కానీ సభలో ఉన్నప్పుడు ఇటువంటిది జరగకుండా చూడడం అనేది మా అందరి బాధ్యత. కాబట్టి మహిళా సంఘాలకి మహిళలకి మహిళా ప్రపంచానికి మేమందరం కూడా మా ప్రెసిడెంట్ గారు శివాజీరాజే గారు మేమందరం కూడా చలపతిరావు గారి తరఫున కూడా క్షమాపణ కోరుతున్నాం. ఇందాక శివాజీరాజే గారు చెప్పినట్టు ఆయన షాక్లో ఉన్నాడు, ఇప్పుడు క్షమించండి అని ఛానల్స్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఆయన్ని కూడా పెద్ద మనసు చేసి ఒక పెద్ద మనిషిగా ఒక సీనియర్ నటుడుగా ఒక ఎంటర్టైనర్ ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసినటువంటి ఒక వ్యక్తిగా క్షమించమని చెప్పి సోదరి మనందరికీ కూడా మేము కూడా ప్రార్థిస్తున్నాము. రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీని మీద జనరల్ బాడీలో కూడా ఒక రెజల్యూషన్ కూడా మేము పాస్ చేస్తాం, మహిళల మీద కానీ లేదా మా మీద కానీ కాంట్రవర్సియల్ ఇష్యూస్ రైజ్ చేస్తే ఒక వార్నింగ్ ఇవ్వడం, సస్పెండ్ చేయడం కూడా ఫర్దర్గా మేము దీని మీద ఆలోచిస్తున్నాం. మేము ఈ యొక్క ఇష్యూ 12 గంటలు తెలియగానే వెంటనే శివాజీ గారు కానీ మేము కానీ సురేష్ కొండేటి మేమందరం కలుసుకొని దీని మీద ఇమీడియట్గా చర్చించి ఏ విధంగా దీన్ని మనం క్షమాపణ చెప్పాలనేది కూడా మేము ఆలోచించుకుని ఈరోజు మేము ముందు వస్తున్నాం. ఒక ఆడియో రిలీజ్లో జరిగింది ఒక ఈవెంట్, ఒక సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్లో జరిగింది, అది బాధాకరం. నాగార్జున అక్కిదేని గారు కూడా దీని మీద వెంటనే ట్విట్టర్లో వారి యొక్క స్పందన కూడా తెలపడం జరిగింది. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ఉమెన్ పర్సనలీ అండ్ ఇన్ మై ఫిల్మ్స్. ఐ డెఫినెట్లీ డూ నాట్ అగ్రీ విత్ చలపతిరావు గారు డిరాగేటరీ కమెంట్స్ అని స్పష్టంగా వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇష్యూని మనం ఇక్కడ కేసులు వీటి ఇంతవరకు వెళ్లకుండా మనం ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళితే బాగుంటుందనేది ఒక సోదరుడిగా మా యొక్క అపీల్. ఇది నేను ఒక లేడీ డైరెక్టర్ కొడుకుని, కాబట్టి రానున్న రోజు దీన్ని ఎట్లా దీన్ని సార్ట్అవుట్ చేయాలనేది మా కూడా ఆలోచించి అవసరమైతే ఒక కమిటీ కూడా దీనికి ఏర్పాటు చేసి మేము ఎవరైతే కేసులు బనాయించారో వాళ్ళని కూడా వెంటనే వాళ్ళకి కూడా మేము కనెక్ట్లోకి వెళ్ళి దీన్ని సెటిల్ చేస్తాం. ఇట్ ఈస్ అన్ అపీల్ వన్స్ అగైన్ ఫ్రమ్ మా అండ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మళ్ళీ ఇటువంటిది కొంతమంది నటులు జరిగినాయి, ఇంతకుముందు కూడా జరిగినాయి, బట్ సోషల్ మీడియా ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా వ్యాఖ్యానించవలసిన అవసరం అనేది కూడా మేము నొక్కి వ్యాఖ్యానించి మేము సెలవు తీసుకుంటాం.
మేము ఇదివరకు జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఖండించకుండా పోలేదు. పర్సనల్గా హెచ్చరించడం కూడా జరిగింది. కొంతమందిని పేర్లు మేము తీయలేదు, కానీ క్లియర్గా 1-to-1 హెచ్చరించడం జరిగింది. కాకపోతే ఇది మళ్ళీ జరగడం బాధాకరం. దానికి మేము ఇప్పుడే ఇందాక మా ప్రెసిడెంట్ గారు స్పష్టంగా చెప్పారు, దీనికి మేము అవసరమైతే ఉత్తరాలు కూడా అందరికీ దీని మీద ఇష్యూలు పంపించి జనరల్ బాడీలో దీని మీద ఒక రెజల్యూషన్ కూడా తీసుకుని మా మీద కానీ మహిళా మీద కానీ మహిళల మీద కానీ ఇతర కంట్రోల్ ఇష్యూస్ మా మెంబర్స్ ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఖచ్చితంగా మేము దీన్ని చర్యలు తీసుకుంటాం. దీనికి ఏ విధంగా మేము సరిచేయాలో మా ప్రయత్నం మేము చేస్తాం. వన్స్ అగైన్ అపాలజీ ఫ్రమ్ మా